హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఓబార్సు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇవాళ టాపిక్ ఏంటో. సినిమా, ద సిల్వర్ స్క్రీన్, అదొక రంగుల ప్రపంచం, కళల లోకం. ఇట్స్ ఏ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ యంగ్స్టర్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఫ్రాటర్నిటీ, బికాజ్ ఓవర్ నైట్లో మీకు స్టార్ స్టేటస్, అన్లిమిటెడ్ క్రేజ్, పాపులారిటీ, మనీ, వాట్ నాట్ మీ రిసీవ్ చేయొచ్చు ఈ ఫీల్డ్లో. దట్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కానీ ఇన్ రియాలిటీ మీరు ఆ ఫీల్డ్లో పైకి రావాలి అంటే, అసలు ఎంట్రీ కావాలి అంటే, మీకు టన్స్ ఆఫ్ టాలెంట్, బిట్ ఆఫ్ లక్. అపార్ట్ ఫ్రమ్ దోస్, మీకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే అన్లిమిటెడ్ ఆస్తి ఉండాలి, కూర్చొని తిన్నా కరగనంత ఆస్తి, సో దట్ యూ కెన్ గివ్ ఏ ట్రయల్స్ టు ఎంటర్ దట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో సక్సెస్ రేట్ ఎంతో తెలుసా? 100 ఫిలిమ్స్ పరాయణం రిలీజ్ అయితే ఓన్లీ 5% to 7% హిట్ రేట్. మిగతావన్నీ ప్రసాద్ ల్యాబ్స్లో మేబీ ఒక 4-5 వేల సినిమా డబ్బాలు పడి ఉంటాయేమో. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం మేకింగ్ ఈజ్ గెటింగ్ రెడ్యూస్డ్. దో ఫిలిమ్స్ తీసేవాళ్ళు ప్యాషన్తో ఉన్న, ఫ్రీ మనీ ఎక్కువైపోయింది. రియల్ ఎస్టేట్లో కోట్లు వచ్చిన వాళ్ళు, అబ్రాడ్లో బాగా డబ్బులు సంపాదించి ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు, ప్యాషన్ కంటే టైంపాస్ కూడా ఎక్కువైపోయింది అన్నమాట. సో ద ఫిలిం మేకింగ్ హెస్ బికమ్ మోర్ ఆఫ్ ఎ ఫన్, సో ద క్వాలిటీ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్ టు ఎన్ ఎక్స్టెంట్. మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే, నౌ దెర్ ఆర్ వైడర్ ఆపర్చునిటీస్. ఒక్క ఫిలిమ్సే కాదండి, యూ కెన్ లుక్ ఇన్ టు టెలివిజన్, వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. యూ కెన్ క్రియేట్ ఓన్ యువర్ ఛానల్స్ ఇన్ ది యూట్యూబ్, స్టార్ట్ మేకింగ్ స్మాల్ ఫిలిమ్స్. సో మీకు మీ ప్యాషన్ అనేది ఏదైతే ఉందో అది మీరు డెఫినెట్గా తీర్చుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ యూ డోంట్ నీడ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మోసాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే కొంచెం బాగుండి కొంచెం డబ్బులు ఉన్నట్టు కనిపిస్తే, ఏ బాస్ అసలు నువ్వే హీరో, నువ్వే సెకండ్ హీరో అని చెప్పి ఏదో 4-5 ప్యాడింగ్ ఆర్టిస్టుల పేర్లు చెప్పి ఆగిపోయిన సినిమా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే గాయ్స్, ద కంక్లూజన్ ఈజ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద పీపుల్ హ్యావ్ గాట్ ప్యాషన్ టు యాక్ట్ అండ్ ప్యాషన్ టు డూ సంథింగ్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ. బట్ అట్ ద సేమ్ టైమ్ బీ కాషియస్ అండ్ బీ ప్రిపేర్డ్ అండ్ ప్లాన్డ్ టు మేక్ ఎ గ్రాండ్ ఎంట్రీ. ఆల్ ద బెస్ట్. అంతేకాదండి, ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ ఈ మధ్య అంటే ఈ మధ్య కాదు, ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే ఫస్ట్ ఫిలిం ఫీల్డ్లోకి వచ్చి పాపులర్ అయిన తర్వాత స్లోగా రాజకీయాల్లోకి రావడం అనేది కూడా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇట్స్ లైక్ ఎ కెరియర్ పాత్ ఫర్ యూ గాయస్. ఫస్ట్ ఫిలిం ఫీల్డ్, ద క్రేజీ ఫీల్డ్, దెన్ మూవ్ ఇన్ టు ది పాలిటిక్స్ వెన్ యూ స్టార్ట్ గెటింగ్ ఓల్డర్. బాగుంది కదా ప్లాన్. కానీ పారా హుషార్, ఈ ఫీల్డ్లో మోసాలు కూడా చాలా ఉంటాయండి. మీరు కొంచెం బాగుండి బాగా డబ్బున్నట్టు తెలిస్తే మిమ్మల్ని ఆశాంతం నాకేసేవాళ్లే ఎక్కువ. అసలు సూపర్ అన్న నీకెందుకు అసలు రాజమౌళి కూడా తీయలేడు, బాహుబలి లాంటి సినిమా నీకు తీస్తా అని చెప్పేవాళ్ళు చాలామంది. లేకపోతే పవర్ఫుల్ పోలీస్ స్టోరీ ఇద్దామన్నా నీకెందుకు అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఏవో ఆగిపోయిన సినిమా ఫోటోలు చూపించి నువ్వే సెకండ్ హీరో అని చెప్పేవాళ్ళు కొంతమంది. అసలు సినిమానే స్టార్ట్ కాదు, నీ దగ్గర అడ్వాన్స్లకు ఒక 2-3 లక్షలు తీసుకొని ఐస్ చేసేవాళ్ళు చాలామంది. సో బీ కేర్ గైస్, లెట్స్ మూవ్ టు ది ఫన్ జోన్. ఇవాళ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ స్లాంగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా విజయవాడలో పబ్లిక్ ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారనే చూద్దాం. ఎందు బాబా ఏంటి ఎక్స్ట్రా వద్దా,
చిరంజీవి అరిపించాడుగా, మంటలు పుట్టించాడమ్మా. ఏంటమ్మా ఏంటి పగిలిపోద్ది? అదే మీకు గోదావరి జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఫన్ నరసింహస్వామి వచ్చేసి హిరణ్యకశిపుణ్ణి ఎలా చంపాడనేది ఒక 2 లైన్స్లో చెప్పాలి. సో గోదావరి జిల్లా వాళ్ళు ఎలా చెప్తారు, నరసింహస్వామి వచ్చేసి బాగా చీల్చేసి పేగులు మెళ్ళవేసేసుకున్నాడు మాస్టారు. అదే కమింగ్ టు మన హైదరాబాద్ స్లాంగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అరే మామా క్యా పుట్టే జబ్బర్దస్తే మాలం, అరే చీచా క్యాలే భయ్య క్యా బిర్యానీ అయ్యే బైగానే క్యా. ఓకే గాయ్స్, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. కీప్ వాచింగ్ మై ఛానల్ లైఫ్ విత్ ఓబర్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.